అమ్మాయి వెళ్ళిపోయిందని నువ్వు ఉరివేసుకున్నా పరుగల వాడని జాలిపడి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళం. అసలు నువ్వు పరుగల మనిషివేనా? మంచి సాంప్రదాయం మర్యాద గల కుటుంబం అయితే ఈ పాటికి ఆ పని చేసుండేవాడు, చచ్చుండేవాడు. పౌరుషం లేని బ్రతుకు ఎందుకు? ఛా, మాతో సంబంధం కలుపుకోవాలని ఎంతమంది ఎదురు చూశారో. వాళ్ళని కాదని మంచివాడిని నమ్మొచ్చినందుకు చెప్పుతో కొట్టావు. మంచి మర్యాద చేసావయ్యా. ఇంకా ఏంటాడి వీళ్ళతో మాటలు? పదండి వెళ్దాం. వేధవ జన్మ, వేధవ జన్మని ఛీ, పదండి. మంచిది కాదని మనల్ని అలగవాళ్ళమని అంది. ఏకంగా నన్ను బజారు మనిషివే అంది. ఇప్పుడు తేలిపోయిందిగా ఎవరేంటో. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు బజారు బయటపడిందిగా. అంత పరుగుగల కుటుంబం నుంచి వచ్చింది అయితే ఇలా షెడ్ దగ్గరకు వచ్చి బజారు దాలా గొడవ చేస్తుందా? మరీ ఆవి నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. అరే ఆ రోజు అంతే, పది మందిలో అల్లుడని కూడా చూడకుండా ఏకంగా నువ్వు మగాడివే కాదందిరా. ఇవాళ మగరాయిల్లా బజార్న పడింది, పది మందిలో నిన్ను నువ్వు చేసే పనిని పలుసరి చేసి మాట్లాడుతుందా? ఇలా అవమానాలు చేసి ఆవిడ పొందే లాభం ఏంటో? అసలు ఆ మనిషి ఏంటో అర్థం కావట్లేదురా. దానికి ఏమైనా పిచ్చా? ఆవిడ సంగతి వదిలేయమ్మా, ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఆ జయంతో వచ్చి నగల గురించి అడిగినప్పుడు ఇవ్వనని ఎందుకన్నావు? నువ్వు అలా అనబట్టే కదా మా అత్తగారు షెడ్కు వచ్చి గొడవ పెట్టుకుంది. ఇవ్వడం మన బాధ్యతమ్మా, నిజం చెప్పాలంటే మందే తప్పు. నేనేమన్నానరా? నేను నగలు తిరిగి ఇవ్వడం కుదరదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నారా? ఏదో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వడం కష్టంగా ఉంది. మా కష్టాల సమస్యలు మీకు తెలుసు కదా, తర్వాత ఇస్తామనే కదా నేను అన్నాను. దీన్ని పెద్ద చేసి తమాషా చేసింది ఆవిడ. నేరుగా షెడ్కే వచ్చింది ఆ గొడవకి. అసలు నాకు తెలియగలుగుతానరా, నువ్వేమన్నా పరాయివాడివా? ఆ ఇంటి అల్లుడివేగా, ఈ తగులు ఎందుకు చెప్పు. అయినా మనమేమన్నా నగల్ని పెట్లో పెట్టి తాళం వేసుకుని ఇవ్వనంటున్నావా? బ్యాంకులో పెట్టిన సంగతి వాళ్ళకి తెలుసుగా. అన్నీ తెలిసి అలా ఒంటికాల మీద ఎందుకు వస్తుంది ఆవిడ పంచాయతీకి? అసలు పంచాయతీలంటే సరదాగా ఉన్నట్టుందా మనిషికి? అల్లుడు చస్తేంటి, కూతురు చస్తేంటి, ఆ మనిషికి నగలే కావాలి. షెడ్డుకొచ్చి అరిచింది కాకుండా నీ తల్లో నాలుకలు అంటాడు మన కుటుంబానికి సాయంగా ఉండే మనిషి. పాపం ఆ శివను పట్టుకుని కొడుతుందా? దాన్ని ఊరికి వదలాల్సింది కాదురా. ఆ రోజు పీకినట్టు మరో నాలుగు పీకుండాల్సింది. కాస్త బుద్ధి అయినా వచ్చిండేది, లేకపోతే దెబ్బ భయమైనా ఉండేది. మాటలు మాట్లాడుతోంది చూడు. వీపురాలు వీడిని కొట్టిందని వీడు ఆవిడ కొట్టాలా? అప్పుడు ఆవిడికి వీడికి తేడా ఏముంది? నీ కోపం వస్తే ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడతావు. ఆవిడే అంతే, నోరు ధరిస్తే చాలు వాలు సూలు లేకుండా మాట్లాడుతుంది. మీ వల్లనే ఈ కుటుంబంలో సమస్యలు ఆకుండా పోతున్నాయి. రావణ కష్టంలా కాలుతూనే ఉన్నాయి. ఇద్దరు గంపగయ్యాళ్ళలా తయారయ్యారు. చాలే ఆపవయ్యా, మేం గంపగయ్యాళ్ళమే, నువ్వే సాధించావని.
గయ్యాళ్ళం మేము సామరస్యంగా ఓరని అనుకొచ్చి మంచి చేద్దామనుకుంటే సోయి లేకుండా తాగి తోడుకోబోయే పెరుగుని విరగొట్టావు కదయ్యా. ఇప్పుడేదో పెద్ద శ్రీరంగనీతో చెప్తున్నావు. ఇప్పుడు మీరెందుకు అనవసరంగా గొడవ పడుతున్నారు? మన సమస్య పరిష్కారానికి కావాల్సింది డబ్బు. దానికి దారేంటి, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించకుండా ఈ పోట్లాట్లేంటి? ఏంటే 1000 2000 లక్షల్లో కావాలి, వీడేం చేయగలడు చెప్పు. అమ్మా మీరేం కంగారు పడద్దు, దానికి నేను ఏర్పాటు చేస్తాను. ఏంట్రా నువ్వనేది, నువ్వెలా ఏర్పాటు చేస్తావు? శివగడు మంచి సలహా ఇచ్చాడమ్మా, డబ్బులు నందిని అడగమని చెప్పాడు. నేను నందిని వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ అత్తగారు మాట్లాడారు. నందిని ప్రేము పని మీద బాంబే వెళ్ళారంట, 2 రోజుల్లో వచ్చేస్తారంట. రాగానే నందిని అడిగి డబ్బులు తీసుకుని ఆ వాళ్ళ నగలు వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామమ్మా, అప్పుడు ఇంకా ఏ గొడవలు ఉండవు. అమ్మ రాణి ఫోన్ ఎవరో చూడు. సరే అన్నయ్య. హలో, నేను ట్రావెల్ ఓనర్ మాట్లాడుతున్నాను. వాసు లేడమ్మా? లేడండి, మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు. యాక్చువల్గా వాసుది నైట్ డ్యూటీ, ఇప్పుడే వేరే లోకల్ డ్యూటీ వచ్చింది, అందుకే ఫోన్ చేశానమ్మా. వాసు మధ్యాహ్నమే వెళ్ళిపోయాడండి. లేదమ్మా, సెల్లుకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే మీ ఇంటికి ఫోన్ చేశాను. సరేనమ్మా ఉంటాను. సరేనండి. ఏమా రాణి, ఎవరు ఫోను? ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? అడిగేది నిన్నే చెప్పమ్మా. ట్రావెల్ ఓనర్ ఫోన్ చేశాడన్నయ్య. ఏంటంట? వాసు ఇంకా పనికి వెళ్ళలేదంట. వాసు ఇంకా పనికి వెళ్ళలేదా? పార్టీ చాలాసేపు వెయిట్ చేసేసరికి వేరే డ్రైవర్ని పంపించారంటన్నయ్య. అదేంటమ్మా, నేను వాణ్ణి ఆ ట్రావెల్స్ ఆఫీస్ ముందే దింపెళ్ళానే. వాసు వచ్చాక విషయం చెప్పమన్నారు. అయ్యో నేను భయపడట్టే జరిగిందిరా, వాణ్ణి పనిలోకి వెళ్ళొద్దన్నాను. నువ్వే పనిలోకి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుందని పంపించావు, ఏమైందో ఏంటోరా. అమ్మా నువ్వేం కంగారు పడకు అమ్మా రాణి, ఒకసారి వాడి చలికి ట్రై చేయి. స్విచ్ ఆఫ్ వస్తుందన్నయ్య. నేను అంటూనే ఉన్నానరా, ఆహా కాదు కూడదు అని అన్నావు, నువ్వే వాడిని పంపించావు. బయట రాక్షసుడు వాడిని ఏం చేశాడో ఏమిటో తెలిసేది ఎలారా? అబ్బా ఏం కాదులేవే, అయినా ఆయన ఎందుకు చేస్తాడు? ఇందులో వాసు తప్పేముంది? నువ్వు అనవసరంగా కంగారు పడి బాధపడకు. ఇదిగో పద భోజనం వడ్డించు. అమ్మా నువ్వు కూడా రా పద. ఇంత జరిగినా ఒక్క మాటైనా చెప్పలేదు, ఎందుకు ఇలా దాచిపెట్టావురా? ముందే ఈ విషయం తెలుసుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళకి కదరా. కాబోయే అల్లుణ్ణి బంధువుల్ని మండపంలో కూర్చోబెట్టి ఇప్పుడు ఇలా అందరి ముందు అవమానపడాల్సి వచ్చింది ఎందుకయ్యా? అన్నీ తెలిసినవాడు నువ్వే ఇలా చేసి అమ్మాయి ఎక్కడయ్యా అంటే ఏవేవో కారణాలు చెప్పావు. అనుమానం వచ్చి ఏమైనా కన్ఫ్యూజ్నా అంటే ఏం లేదని దాటేశావు. కనీసం అడిగినప్పుడు చెప్పినా బాగుండేది, ఏం లేదని చెప్పి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు. నన్నేం చేయమంటారు బాబాయ్? అమ్మాయి లేదని ముందే చెప్తే అవమానం జరుగుతుంది, పెళ్ళేకపోతుంది అని భయపడ్డాను. విషయం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి ఎలాగైనా అమ్మాయిని వెతికి తీసుకొచ్చి ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ అనుకున్న జరగలేదు, వేరొకటి జరిగింది. చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాననుకుని ఆ తెలివికిపోయాను. ఇప్పుడు అందరి ముందు తలదించుకుని మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఏంటి మాధవ, అన్ని శుభకార్యాలకు ముందుండే నువ్వు నీ ఇంట్లో శుభకార్యానికి వెనకడుగు వేయాల్సి వచ్చింది. పరిస్థితి ఇలా వచ్చిందేంటయ్యా? త్వరలాగా దర్జాగా ఉండవలసిన మనిషి
కూతురు మూలంగా ఇలా దొంగల ఒక మూల కూర్చోవాల్సి వచ్చింది. ఏంటమ్మా, అసలే అతను మనసులో మనసులేక లోలోపల కుమిలిపోతున్నాడు. నువ్వు ఈ టైంలో సహాయంగా ఉండి ధైర్యం చెప్పాలి గాని ఏడ్చి గుండె పగిలేలా చేస్తావా? ముందా ఏడు పాపమ్మ. మాధవ, జరిగిందేదో జరిగిపోయింది, విషయం అందరికీ తెలిసిపోయింది. ఇంకా నువ్వు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఏమైంది, ఎక్కడుంది కనుక్కుందాం. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అదెక్కడ పోతే మాకెందుకు, ఎలా చేస్తే మాకెందుకు? మమ్మల్ని ఇంత అవమానం పాల్చేసింది, అది అసలు మా కూతురే కాదు. మా కడుపును పుట్టలేదని అనుకుంటాం. అసలు మా కూతురే లేదు, ఉన్నా చచ్చిపోయింది. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? కాదనుకున్నంత మాత్రాన కన్నతల్లి బంధం తెగిపోతుందా? రేపు దానికి ఏమైనా జరిగితే నువ్వు తట్టుకోగలవా? తల్లడిల్లిపోవు. ఒకే ఒక్క గానమ్మాయి, మీ ఆస్తికి వారసురాలు. మాధవ, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. హలో. హలో సార్, నేను బిగ్ బజార్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. రేవతి గారు ఉన్నారా సార్? దాని ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? మీకు గుడ్ న్యూస్ సార్, మీ అమ్మాయి అదృష్టవంతురాలు. మీ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. ప్రైజా? దేనికి? 2 రోజుల ముందు మీ అమ్మాయి ఆమె వుడ్ బి వాసు వచ్చి పెళ్లి బట్టలు కొన్నారు సార్. కూతురు చచ్చిపోలేదే, పెళ్లి చేసుకోవడానికి ఎవరితోనో లేచిపోయింది. ఏంటండి, ఏంటి మీరు అనేది? మనమ్మాయి ఒక్కదే కాదే, ఆ దొంగ నా కొడుకు వాసుగాడు అది కలిసి మనల్ని మోసం చేశారు. మన కళ్ళల్లో కారం కొట్టి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వాళ్ళిద్దరు కలిసి పెళ్లి బట్టలు కొన్నారట, వాళ్ళకే డ్రాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. ఇదిగో షాప్ మేనేజర్ ఫోన్ చేసి చెప్తున్నాడు. అది చచ్చిపోయినా బాగుండేది. ఆ వాసుగాడు ఏమి తెలియనట్టు బాధపడుతూ మీతో పాటే కలిసి వెతికి ఎంత నాటకమాడాడండి. తోడు దొంగల్లాగా ఇద్దరు ఎంత నాటకమాడారు. ఇక ఒక్క నిమిషం కూడా కామ్గా ఉండరు. వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఎలా వెతికి పట్టుకుంటావయ్యా? వాడికంటూ ఓ కంపు ఉంది కదా, ఇక్కడ ఇక్కడ నొక్కితే అక్కడ నరాలు కదలాలి, అప్పుడు వాడే వస్తాడు. రేయ్, ఎక్కడున్నారా? వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయండి. దుర్మార్గురాలు, ఇలా చేస్తుంది అనుకోలేదు, నా కడుపుని చెడబొట్టింది.